మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అవుందనమా, ఇక్కడ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి జనన విధము అనేది రాయబడినది. ఆయన పేరులో ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప పరమార్థం ఉంది. ఇతని జన్మ చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఆ జన్మలో నుంచి మరి ఆ ప్రత్యేకమైన పేరు కూడా వారి తల్లిదండ్రులు ఆ కుమారుడికి పెట్టారు. ఏమిటో ఈ కుమారుడు ఏమవుతాడో, ఎలాంటి వింత కార్యాలు చేస్తాడో అని కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వారు తమ హృదయంలో వాటిని స్మరించుకుంటూ ఆ పేరుని, దాని అర్థాన్ని, ఆ అర్థవంతమైన జీవితాన్ని ఎలా ఈ చిన్న బాలుడు జీవించబోతున్నాడో అనే విషయాల్ని గమనిస్తూ యేసు ప్రభువారు బాల్య దినముల నుంచి ఆయన ఎదుగుదల, ఆయన మీద పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ దేవుని యొక్క సన్నిధిలో బుద్ధిలో జ్ఞానములో వివేకములో ఎదగటము, ఇవన్నీ గమనించినటువంటి అతని ఇంటి వారు, ఈ విధంగా నిశితంగా పరీక్షిస్తున్నటువంటి వారు కూడా వారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు, ఇతను దైవపుత్రుడే గాని మానవ పుత్రుడు కాదు. ఈ దేవునిలో ఏదో ప్రత్యేకత ఉంది. కనీసం చిన్న బాలుడిగా ఉన్నప్పుడు 12-13 సంవత్సరాలకే పెద్ద పెద్ద గురువులు మేధావుల మధ్యలో కూర్చొని ఆయన వాక్య లేఖనాలు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మంత్రముగ్ధులైపోయారంట. ఏమిటి ఇంత చిన్న బాలుడికి ఇంత జ్ఞానం వివేకం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని విషయాలు ఆయన ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు అని. అందువలనే యేసు ప్రభువారి గురించి రాయబడి ఉంటుంది, యేసు వయస్సు ఎందును, జ్ఞానమందును, ఆత్మయందును, మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును వర్ధిల్లుచుండెను అని. ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కృపలో దేవాతి దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. అవును దయచనుమా, ఆయన పేరులో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో నేను 4 విషయాలు చెప్పి ముగిస్తాను. హిస్ నేమ్ రివీల్స్ హిస్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది ఆయనకు పెట్టబడినటువంటి పేరు. అది ఒక సూపర్ న్యాచురల్, అది మానవ అతీతమైనటువంటి శక్తివంతమైనటువంటి జన్మగా ఉన్నది. ఇక్కడ యోహాన్ సువార్త 1:1 ఫిలిప్పి 2:5-8 కూడా ఈ విషయాలు రాయబడి ఉంటున్నాయి. అదేవిధంగా ఇట్ రివీల్స్ ఏ సూపర్ న్యాచురల్ బర్త్. యేసు ప్రభువార్ యొక్క పేరు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ఆయన జన్మ కూడా చాలా ప్రత్యేకమైన జన్మ అనేది. మరి రివీల్స్ ఏ సూపర్ న్యాచురల్ బ్యాట్లర్, మానవుడు జయించలేని దాన్ని తానే స్వయంగా పోరాడి జయించగలడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం ఆయన పేరు ద్వారా చూడగలుగుతున్నాం. బ్యాట్లర్, ఆయన రక్షించేవాడు, పోరాటం చేసేటువంటి వాడు. మరి రక్షించేవాడు అంటే, రక్షకుడు అంటే ఎవరో ఒకరి తరపున పోరాడి రక్షించాలి కదండి. నీళ్ళలో పడిపోతున్న వాళ్ళు ఏమంటారు, రక్షించండి రక్షించండి అని. అతని కోసం ఎవరో ఒకరు ప్రాణాలొడ్డి పోరాడి కాపాడాలి. అదే మన దేవుడు చేసింది కూడా. రక్షకుడు అంటే ఆయన ఎవరి తరపునో పోరాటానికి వచ్చారు, ఎవరికో సహాయం చేయడానికి వచ్చారు. ఆ పోరాటంలో మరి ఆ మంచి వ్యక్తితో పోరాడే ఇంకొక దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడిని జయించి మరి ఆ మానవుణ్ణి ఆ పోరాటంలో నుంచి కాపాడటానికి వచ్చాడు. అందుకని ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టబడింది. మనిషి పోరాడి జయించలేనివన్నీ కూడా దేవుడే మనిషి పక్షంగా పోరాడి జయమివ్వటానికే రక్షకుడుగా వచ్చాడు. అదే రీతిగా దైవజనమా, రెండవదిగా మనం చూసినప్పుడు హిజ్ నేమ్ రివీల్స్ హిస్ పవర్, ఆయన శక్తిని సూచిస్తుంది ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు అనేది. హీఈస్ ఎ పవర్ఫుల్ గాడ్, ఆయన శక్తివంతమైన దేవుడు అనే విషయాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నది. ఇక్కడ యోహాను యొక్క శిష్యులు వచ్చి నువ్వు ఎవరివే అని అడిగినప్పుడు యేసు ప్రభు వారి ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11:4 యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలియజేయడి, గురుడివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. బీదలకు సువార్త వినిపించబడుతుంది. ఇదే నేనై ఉన్నాను, నాలో నేను శక్తి లేకపోతే, నాలో బలము లేకపోతే, నాలో పవర్ లేకపోతే, నేను ఒక సూపర్ న్యాచురల్ గాడ్ నేను కాకపోతే
ఇవన్నీ నాలోంచి జరగనే జరగవు. అందువలన యోహానికి వెళ్ళి చెప్పండి, నేనెవరో, నా పేరులోనే శక్తి ఉంది, నా పేరులోనే బలం ఉంది, నా పేరులోనే స్వస్థత ఉంది, నా పేరులోనే రక్షణ ఉంది అంటున్నాడు యేసయ్య. దైవజనమా, ఇంకా మనం చూస్తే హీఈస్ ద సూపర్వైజింగ్ గాడ్ టు అడ్వైజ్ అండ్ టు కౌన్సిల్. ఆయన ఒక శక్తివంతమైన దేవుడే కాదు, ఆయన బలమైన కార్యములు చేసేవాడే కాదు, కానీ మనకు మంచి సలహాలు ఇచ్చేవాడు, మంచి సూచనలు ఇచ్చేవాడు, మంచి కార్యాలు మనకి చేయాలని మన మధ్యలోనికి వచ్చి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను ఉద్యోగం రాలేదు ప్రభా, అప్పుడు కాదు ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు నేను నీతో పాటు వస్తానంటాడు. హల్లెలూయ. మరి క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప అద్భుతాలు చేయనుగాక. ఆలోచన ఇచ్చే దేవుడు, సలహా ఇచ్చే దేవుడు. ఒక ఆవిడ వ్యభిచారం చేత పట్టబడి పరుగులు తీస్తున్నది, రాళ్ళతో కొడుతూ ఉండగా యేసు ప్రభువు పాదాలు పట్టుకున్నది వచ్చి, ఆ దేవాతి దేవుడు పాపము చేయని వారు ఆమె మీద రాయి వేయమన్నప్పుడు అందరూ రాళ్ళు వదిలేసి అక్కడ వెళ్ళిపోయారు. ఆమెకు ఒక సలహా ఇచ్చాడు యేసు ప్రభువు, అలా వదిలేయకుండా ఇక మీదట పాపము చేయొద్దు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అనేటువంటి ఆ మంచి మాటని తన హృదయంలో పెట్టుకుని ఆ అపవిత్రమైనటువంటి మరియా పరిశుద్ధమైన మరియగా మారి దేవుని యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించింది. ఇక్కడ మనం చూస్తే 37:23 వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందిస్తాడు. మన ప్రవర్తనల్ని ఆయన స్థిరపరుస్తానంటాడు. నీ నడకను, నీ యొక్క ఆలోచన విధానాలని మార్చి నేను స్థిరపరిచే దేవుడు ఈ దేవుడు. ఆయన నీ జీవితంలోకి వచ్చింది కేవలం నిన్ను రక్షించడానికి, అద్భుతాలు చేయటానికే కాదు, కానీ నీకు మంచి ఆలోచనలు ఇవ్వటానికి కూడా వచ్చాడు. యేసు ప్రభువు లోకానికి వచ్చి జన్మిస్తారనేది పాత నిబంధనలో యెషయా గ్రంథంలో రాయబడింది, అది నెరవేర్చబడింది. తర్వాత ఆయన సిలువ వేయబడతాడని రాయబడింది, అది నెరవేర్చబడింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని రాయబడింది, అది నెరవేర్చబడింది. ప్రస్తుతం కృత నిబంధనలో మరొక మాట కూడా రాయబడింది, ఆయన తన ప్రజల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు అని. అది ఇంకనూ నెరవేర్చబడవలసి ఉన్నది. ఆ రాకడలో నువ్వు నేను ఎత్తబడాలి దైవజనమ. దానికోసమే మనము సంఘముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ఆ పేరులో ఉన్న శక్తిని చూసినట్లయితే హిజ్ నేమ్ రివీల్స్ హిజ్ పర్పస్. ఆయన ఏ కారణం కోసం ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడు, ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు అనే కారణాన్ని కూడా తెలియజేస్తుంది. జీసస్ అంటే జెహోవా ఈజ్ సాల్వేషన్. ఈ జీసస్ యేసు అనే మాటకి అర్థము యెహోవా, నన్ను రక్షించువాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఆయన జన్మలో ఒక కారణం అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. స్పీక్స్ ఆఫ్ హిస్ డిజైర్. ఆ పేరు దేన్ని సూచిస్తుందంటే ఆయన కోరిక. ఆయన దేని కొరకే ఈ లోకానికి వచ్చాడు, ఆయన కోరిక ఏమిటి ప్రజల పట్ల అనే దాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది. యోహాను సువార్త 3:16 దేవుని కోరిక ఏంటో రాయబడి ఉన్నది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, నశించిపోకుండా అందరూ నిత్య జీవంలోకి వెళ్లాలని యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. స్పీక్స్ ఆఫ్ హిస్ డెలివరెన్స్. ఆయన విడుదలిచ్చే దేవుడు అనేది ఆ రక్షకుడు అనే పేరులో ఒక పరమార్థం ఉంది. లూకా సువార్త 4:18 చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. విడుదల నేను ఇస్తాను, చెరలో ఉన్నటువంటి వారు, పాప బంధకాలు ఉన్న వారికి విడుదలిస్తాననేది రక్షకుడు అనే పేరుల అర్థాన్ని మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు ఆయన మరణాన్ని కూడా అది చూసిస్తూ ఉన్నది. గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడంట. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే హీఈస్ ద సస్టైనింగ్ వన్. ఆయన పేరు దేన్ని సూచిస్తుందంటే ఆయన మనకి అన్నిటినీ కూడా అనుగ్రహించేవారు అని. ప్రొడ్యూసర్, ఆయన సమృద్ధిని మనకి దయచేయవాడు, దేన్నైనా ఆయన తిరిగి కలుగు చేయగలడు. ఆయన కలుగు చేయలేదంటూ ఏమీ లేనే లేదు. దేన్నైనా ఆయన కలుగు చేస్తాడు. నీటిని ద్రాక్షారసంగా ఆయన మరలా కలుగు చేస్తాడు. చనిపోయిన వ్యక్తిని జీవాన్ని మరలా ఆయన తిరిగి ఇవ్వగలుగుతాడు. అన్నిటినీ ఆయన ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి వాడు. మనమైతే కొన్నిటినే మరి సృష్టించగలుగుతాం, కొన్నిటినే మనం ఇవ్వగలుగుతాం. మనం నమ్మిన దేవుడు సమస్తాన్ని మన కొరకు ఇవ్వగలుగుతాడు. అందుకనే ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా గౌరవించి గణపరుస్తూ నమస్కారం చేసి ఆయన మహిమపరచాలని 95:7 ఉంటుంది. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మనం మోకరించదము అని కూడా. 111:5 యెహోవా దయాదాక్షిణ్య పుణ్యుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు అని కూడా ఉన్నది. మరి భూమిని కూడా ఉదయ సాయంకాల ఉత్పత్తుల్ని నూతనపరిచేటువంటి వాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఎండిన నేలల్ని నీటి మడుగుల్లాగా చేయగలడు, నీటి మడుగుల్ని కూడా ఆయన
ఎండగట్టగలడు దైవజనమా. అందువలన ఈ దేవుల్లో ఉన్నటువంటి ఆ రక్షకుల్లో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకొని ముందుకు సాగటం అనేది ఎంతో మంచిది. 65వ కీర్తన 6వ వచనంలో ఈ దేవాత దేవుని గురించి ఈ విధంగా చెప్పబడుతుంది. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. తర్వాత 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. మన దేవుడు బలమునే నడికట్టుగా కట్టుకున్నాడంట, తన శక్తి చేత పర్వతాలని స్థిరపరుస్తున్నాడు. దేవుని శక్తి చేత పర్వతాలు ఏం చేయబడ్డాయంట? స్థిరపరచబడ్డాయంట. భూమికి మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాడు. భూమికి మహదైశ్వర్యాన్ని దేవుడు ఇవ్వటం వల్లనే భూమి మీద మనం నివసించి సంతోషంగా బ్రతకగలుగుతున్నాం. భూకంపాలు వస్తే ఆ యొక్క స్థితి భయంకరంగా ఉంటుంది. ఈ రకంగా భూమి మీద మనల్ని స్థిరపరిచి, భూమిని కదలకుండా స్థిరపరిచి, ఆకాశమును ఆకాశంలో కదలకుండా స్థిరపరిచి, సముద్రాలని స్థిరపరిచి, మన జీవితాలని స్థిరపరిచి ఆ నడిపిస్తున్నటువంటి ఆ రక్షకుడు, కాపాడేవాడు, అటువంటి దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దైవజనమ, ఆయన పేరులో పాపులను రక్షించే శక్తి ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది, మనల్ని కాచి కాపాడే శక్తి ఉంది, బలమైన కార్యములు చేసే శక్తి ఉన్నది. మనం నివసించుచున్న ప్రాంతంలో మనకు కావలసినటువంటి సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి శక్తి ఆయన పేరులో ఉన్నది. ఆ యేసు నామములో నిత్య జీవం ఆయనలో ఉన్నది, పాపక్షమాపణ ఆయనలోనే ఉన్నది, అన్నీ కూడా ఆ యేసు నామములోనే ఉన్నది. అందువలన యేసు నామ స్మరణ నువ్వు చేసుకుంటూ ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. దైవజనమ, అయ్యా ఆ రక్షకుడు, ఆ సేవియర్, రక్షకుడుగా వచ్చావు నాయన. ఆ రక్షణలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో మహిదైశ్వర్యాన్ని నువ్వు పెట్టావయ్యా. నువ్వు మహోన్నతమైన దేవుడు, నీ కృపలను మేము ఘనపరుస్తున్నామని ఆ దేవాతి దేవుని ఘనపరుస్తూ మనము ప్రభువుని ఆ యొక్క కార్యాలని, ఆ బలమైన దేవుని యొక్క నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి నామాన్ని నువ్వు కలిగి ఉన్నందుకు ఆనందించి దేవుని బిడ్డ, నిజంగా అదే నిజమైన క్రిస్మస్. నువ్వు నమ్మిన దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుని ఆయన హృదయాన్సరంగా జీవించడంలో ఉన్న ఆనందం కన్నా మరొక ఆనందం ఉందా? నువ్వు నమ్ముకున్న దేవుల్లో ఉన్నటువంటి గొప్ప కార్యాలను గ్రహించుకుని అవి నమ్మి విశ్వసించి వాటిలో ఉన్న దీవెలను పొందుకోవటంలో ఉన్న ఆనందం కన్నా మరొక గొప్ప ఆనందం ఉందా? క్రీస్తు నీలోనే ఉన్నాడు. ఆయన్ని కలిగిన నీ జీవితం ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు ఉత్సాహమే, ప్రతిరోజు ఆదరణే, ప్రతిరోజు కూడా దీవెనే. దైవజనమ, అయ్యా ఈ లోకంలో ఉన్నతమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద మా మనస్సు నిలిపేటువంటి జ్ఞానాన్ని మాకు నేర్పించడానికి, పాపములు క్షమించడానికి, నిత్య జీవాన్ని మాకు ఇవ్వటానికి నువ్వు జన్మించావయ్యా. నీ ప్రియ కుమారుణ్ణే మాకిచ్చావయ్యా. మేము కూడా మా ఆత్మలు నీకు ఇవ్వటానికి కృపదయచేయండి నాయన. ఆరోగ్యమును, స్వస్థతను, ఆదరణను, ఓదార్పును, బలాన్ని నీ ప్రియులకు దయచేయమని సమస్త మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రీ.